హలో అండి, ఇక 12:30కి స్టార్ట్ అయితే ఒక టింబావుకి అయితే 2 ఎకరాల భూమిని రోటావేటర్ వేయడానికి పట్టిందనమాట టైము. ఆ తర్వాత ఇంకా 1 ఎకరం 30 సెంట్ అనమాట, దానికి రోటావేటర్ వేయడానికి అయితే పొలంలోకి ట్రాక్టర్ అయితే వచ్చేసిందనమాట. అక్కడ కనిపిస్తుంది అటాచ్డ్గా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ ఇది కూడా తీసుకున్నారనమాట, 1 ఎకర్ 30 సెంట్స్. అండ్ ప్రతిది కూడా మా హస్బెండ్ పోల్స్ వేసేసారనమాట, రెడ్ కలర్లో పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే ఇక ఎటువంటి తగాదులు ఉండకూడదని చెప్పేసి తన పొలాలకి వేరే వాళ్ళ పొలాలకి మధ్యలో ఉండే గేట్లకి సర్వే చేయించేసుకొని గేట్లు అయితే పెట్టించే పోల్స్ అయితే పాతించుకున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము. నెక్స్ట్ అయితే ల్యాండ్ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా 115కి స్టార్ట్ అయిందనమాట రోటావేటర్ వేయడం. ఇప్పుడు 215 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ఒక 6 గంటల నుంచి 3/4 గంట టైం అయితే పట్టింది అంతేనండి. ఇక 2:30కి అయితే లంచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. 2:30 కాదు, 2:30 కల్లా చేసేసామన్నమాట లంచ్ కూడా. ఇక ట్రాక్టర్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది, ఇక మేమైతే చూద్దాము హద్దులు ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి ఆ పోల్స్ అని చెప్పేసి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఇక ఒక్కొక్క పోల్ని చూసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఒక చిన్న కాలువలాగా ఉండేదంట వీళ్ళ పొలంకి పక్కన వాళ్ళ పొలంకి, కానీ ఆ కాలువ అనేది పూర్తి చేశారు అని చెప్పి చెప్తున్నారనమాట మా హస్బెండ్. అలా ఎలా తీయాలి కదా, అందరి పొలంలోంచి నీళ్ళు అనేది వెళ్ళాలి కదా అని చెప్పి నేను అంటున్నాను. అది కొన్ని చూస్తున్నారు కదా పోల్స్, అలా అయితే పోల్స్ పాతిచ్చేసారనమాట మా హస్బెండ్. ఇంకా ఎప్పటికైనా కానీ సేఫ్గా ఉంటుంది ల్యాండ్, ఇది మా గట్టు అది మీ గట్టు అని చెప్పి తగాదులు రాకుండా ఉంటాయి అని చెప్పి అలా పెట్టించారనమాట. ఆ కొంగలు మాత్రం ట్రాక్టర్ దున్నితుంటే దాని వెనకాలే తిరుగుతున్నాయండి, ఎందుకంటే ఆ మట్టిలో నుంచి ఒక పురుగులు వస్తాయి కదా వాటిని తిందామని చెప్పి ఇక ట్రాక్టర్ ఎటు వెళితే అటనమాట ట్రాక్టర్ వెనకాలే తిరుగుతూ ఉన్నాయి. వాటికి అసలు అలసట అనేది రావట్లేదు అనమాట. ఇక యాక్చువల్గా అయితే అబ్బా ఆ రోజు మాత్రం ఎండ అయితే లేదండి, కొంచెం చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట వాతావరణం. వేడిగా అయితే మాత్రం లేదనమాట, అమ్మాయి బ్రతికిపోయాము. ఇక ఇక్కడ మా హస్బెండ్ తీసుకున్న పొలంకి పక్కన ఉండే పొలాలు అవి ఏంటంటే మిరప నారు వేశారండి. ఇంకా మ్యాక్సిమం అందరూ వేసుకునే ఉన్నారు, ఇక మేమే వేయలేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి, ఈ వర్షాలు పడిన తర్వాత కంది కానీ బుడ్డ శనగ కానీ వేద్దాము అని చెప్పేసి అనుకొని ఇలా పొలం అనేది క్లీన్ చేయిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పి ఇంకెదురు చూస్తున్నాం. యాక్చువల్గా నీళ్ళు వాటర్ అయితే ఉన్నాయి వీళ్ళ పొలంలో, అంటే ఇప్పుడున్న పొలంలో కాదు, ఇంకా మా హస్బెండ్కి వేరే దగ్గర ఉందన్నమాట ఊర్లో. అక్కడ బోర్లు అనేవి వేసి అక్కడి నుంచి భూమిలో పైపుల ద్వారా ఈ ల్యాండ్కి అది ఇప్పుడున్న పొలంలోకి వాటర్ అనేది తెప్పించారనమాట అప్పట్లో. ఇక ఆ బోర్స్ దగ్గర కొంచెం రిపేర్ వర్క్ అనేది ఉంది, అందుకోసం అని చెప్పేసి వాటర్ ఇప్పుడు రావన్నమాట. సో వర్షం అనేది పడిన తర్వాత అయితే నేల బాగా పదునవుతుంది, అప్పుడు ట్రాక్టర్ ద్వారా మనం విత్తనాలు వేయచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఇక వర్షం పడినప్పుడు వచ్చి వెయ్యాలి. ఇక దున్నడం అయితే అయిపోయిందండి, అదే రోటావేటర్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దాము ఆకలి వేస్తుంది అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక కిచడీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్, కిచడీ ఇంకా చికెన్ ఇచ్చారనమాట వాళ్ళు, గోంగూర చట్నీ కూడా ఇచ్చారనమాట. ఇక తిందామని చెప్పేసి కూర్చున్నాము మేము. ఇక ట్రాక్టర్ అతన్ని కూడా రమ్మని చెప్పాము అనమాట తినడానికి. ఇక అతను కూడా వస్తున్నాడు. ఇలా మా లంచ్ అనేది కంప్లీట్ చేశామండి. మా భూమి మీద అలా కూర్చొని తింటుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను చెప్పాను కదండి బోర్లని ఇవే అనమాట, కానీ కొంచెం రిపేర్ వర్క్ అయితే ఉందన్నమాట దానికోసం అని చెప్పేసి. ఇప్పుడైతే వాటర్ అనేవి రావు. ఈ వీడియో ఎలా ఉందండి, మీ అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.